chudani, Yeshua grandamu, nalafay rendu adhyayamu, padaharu vakyan chudani, Yeshua grandamu, nalafay rendu adhyayamu. Varerugani margamuna. Ama? Varerugani margamuna. Varu erugani margamuna. Ruddivarini tiskoni vachedanu. Ruddivarini. Tiskoni vachedanu. Tiskoni vachedanu. Varerugani trovalalo. Varu erugani trovalalo. Varini nadipintunu. Varini neenu nadipistanu. Var yedutu chikatini. Var yedutu chikatini. Velugugano. Velugugano. Vankar trovalanu. Vankari trovalanu. Chakkagano chedu. Chakkaga neenu chastanu. Varu erugani. Margamuna guddivarini. Tiskoni vachedanu. Tiskoni vachedanu. Varu erugani trovalo varini. Nadipistanu. Var yedutu chikatini. Velugugano. Vankari trovalanni kuda. Chakkagano chedu. Chakkaganu chesadanu. Neenu varini. Viduvaka. Viduvaka. Karyamulu chedu. Na karyamulanu. Chedu. Chastanu antunadu. Varini yannadu neenu vidisipetanu. Var yedala na karyamulu neraveru antavarku kuda. Endukante varu subuddhini eppudaithe vidisipettaro. Varu suniti margalu eppudaithe vidisipettaro. Jeeva margamulo eppudaithe nadavalani tirmanam chesukunaro. Devudu antunadu varini sakkani margamulo nadipista. Chikati margalanni kuda vankara margalanni kuda devudu em chestanu antunadu. Chintinaviga chestanu antunadu. Nee jeevitame maaripothu. Nee aalosanle maaripothayi. Devuniki stotramu. Halleluya. Kanaka devudu antunadu. Eppudu cheppandi neenu varini ennadu vidavakunda vaari edala ee karyamulanu neenu neraveristaa. Eppudaithe naa biddalu naa maata vini vaaru subuddhi meeda aadharapadakunda aa kayyunu margamulo nadavakunda eppudaithe paapam emito shaapam emito eppudaithe gurtincharo appudu vaaru eppudaithe devuni tattu naa tattu eppudaithe tirigaro vaarini chakkani margamulo neenu nadipista. Devuniki stotramu. Halleluya. Chudandi Yeshua grandamu 48వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను. ఎడారి స్థలములలో వారిని నేను నడిపించెను. నడిపించెదను. వారు తప్పికొనలేదు. వారు తప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన వారి కొరకు ఆయన నీళ్లు ఉబక చేసెను. నీటిని ఉబికింప చేసెను. ఆయన కొండను చీల్చి ఆయన కొండలను చీల్చి నీటి ప్రవాహముగా బయలుదేరెను. బయలుదేరాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడే అన్నారు చెప్పండి. ఎడారి స్థలములలో వారిని నేను నడిపిస్తాను. వారి దప్పిక కొనకుండా వారికి ఇక దప్పిక అనేది లేకుండా ఎడారి ప్రాంతములోనైనా సరే దేవుడు వారికి ఆహారాన్ని పెడతా. వారికి లోకములో నుంచి వేరు చేస్తా. ఈ లోక స్నేహాలు ఈ లోక ఆనందాలు దేవుడు అంటున్నాడు. ఏమన్నారు చెప్పండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక ఈ లోకములో నుండి నేను మిమ్మలను వేరు చేస్తా. వేరు చేసి నా జ్ఞానాన్ని మీకు నేర్పుతా. నా నీతి మీకు తెలియజేస్తా. ఈ లోకాశారాలు లోక ఆడంబరాలతో మీరు జీవించిన మీరు నాలో ఉండాలి అంటే మీరు లోకములో నుంచి వేరవ్వాలి. ఈ లోక సావాసాల్లో నుంచి వేరవ్వాలి. ఈ మూర్ఖ తరము వారిలో నుంచి మీరు వేరవ్వాలి. వేరైతేనే కానీ దేవుని నీతిని మీరు చూడగలుగుతారు. కనుక అట్టి వాటిని దేవుని ప్రజలను దేవుడు అంటున్నాడు. వారిని ఎక్కడ నడిపిస్తా చెప్పండి. లోకములో నడిపించను. ఎడారి ప్రాంతములో నేను వారిని నడిపిస్తా. ఆ ఎడారిలో బండలలో నుండి నీటి ఊటలు పుట్టిస్తా. ఆ ఎడారిలో వారికి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభముగా నిలబడతా. వారికి కావలసిన ఆహారాన్ని నేను సిద్ధపరచగలుగుతా అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటను వారు నమ్మినప్పుడు వారి మార్గాలు సరిచేసుకున్నప్పుడు దేవుని తట్టు వారు తిరిగినప్పుడు దేవునికి స్తోత్రము.
హల్లెలూయా కనుక దేవుడే అంటున్నారు చెప్పండి అక్కడ దివ్యోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి దివ్యోపదేశ కాండము చూడండి అమ్మా అయితే మీరు మా సామర్థ్యము 8 15 తాపకరమైన పాములను తాపకరమైన పాములను పాములను తేళ్ళను కలిగి తేళ్ళను కలిగి ఎడారియై నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను రాతి కొండలలో నుండి నీకు నీళ్ళు తెప్పించును తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అనసుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యములో ఆయన నిన్ను పోషిస్తాడు దేవుడే ఏమంటున్నాడు చెప్పండి తాపకరమైన పాములను తేళ్ళను కలిగిన ఎడారిలో నీళ్ళను నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో అంత ఇసుక ఎడారి అది నేను వెళ్ళా ఆ ఎడారిలో ఏది ఉంటుందో తెలియదు కొన్ని పాములు ఇసుకలో ఉంటాయి మనం కాళ్ళు పెట్టగానే ఆ ఏం చేస్తా చెప్పండి గబక్కన పైకి లేచి కాటేస్తాయి అవి కొన్ని ఇసుకలో దాగి ఉంటాయి భయంకరమైన విష సర్పాలు తేళ్ళు భయంకరమైన అలాంటి ఒక అరణ్యంలో నా బిడ్డలను పాములను తేళ్లను తుక్కే అధికారాన్ని ఇస్తా దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడే అంటున్నారు చెప్పండి నా మాటను వింటే నా మాట ప్రకారంగా నడిస్తే ఆ భయంకరమైన విష సర్పాలను తేళ్లను ఏమంటున్నారు చెప్పండి ఇక్కడ రాతి కొండలలో ఎడారిలో నేను మన్నాతో వారిని పోషిస్తా దేవునికి స్తోత్రము అలా ఎప్పుడు చెప్పండి దేవుని చిత్తానికి లోబడితే మనము పచ్చని ప్రదేశంలో అందరూ తిరుగుతారు ఏదో ఒక విధంగా బతికేస్తాం దేవుని శక్తి నీకు తెలియాలి అంటే దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటావో నువ్వు చూడాలి అంటే ఈ లోకములో ఎడారి లాంటి ప్రదేశంలో కూడా నా బిడ్డలను నేను పోషిస్తా దేవునికి స్తోత్రము అలా ఆయన అంత శక్తివంతుడని చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి మన మార్గాలను సరళం చేసుకుని తిన్నని మార్గములో నడుస్తానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో దేవుడు నీకు ఎడారి లాంటి జీవితాన్నైనా అదేం చేస్తాడు చెప్పండి ఏదేను తోటవలి చేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి కీర్తన గ్రంథము 106:9 వాక్యాన్ని చూడండి ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడిచినట్లుగా వారిని ఏం చేశారు చెప్పండి అగాధ జలములలో ఆయన వారిని నడిపించాడంట ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడిచినట్లుగా వారు అగాధములు నడిపించాడంట దేవుడు ఎర్ర సముద్రాన్ని గద్దించగానే రెండు పాయలుగా విడిపోయింది విడిపోయిన తర్వాత దానిలో ఏమంటో చెప్పండి కనీసం అక్కడ ఏదో ఒక అక్కడ కాలు దిగి కాలు పెట్టగలిగే అంత పరిస్థితి ఉండదు ఎప్పుడు నీటిలో ఉంది కనుక ఆ నీరు లేదు కనుక ఎప్పుడు అంత ఆరిపోదు అది కేవలము ఒక బురదతో ఉంటుంది మట్టితో ఉంటుంది కాలు విడితే దిగిపోయే పరిస్థితిగా ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు అలాంటి అగాధ సముద్రం యొక్క అగాధ స్థలములలో నేను వారిని నడిపిస్తాను చూడండి అలాగే కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని ఆదరికి నడిపించెను
రాసిగా ఆయన నీటిని రాసిగా చేసి పగటివేళ మేఘములో నుండి పగటివేళ మేఘములో నుండి రాత్రియంతయు రాత్రియంతయు అగ్ని ప్రకాశములో నుండి అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను ఆయన వారికి త్రోవ చూపించడండి ఆయన సముద్రమును పాయలుగా చేసి ఆదరికి వారి నడిపించను ఆయన నీటిని రాసిగా నిలిపెను రాసిగా నిలబెట్టడంట అటు ఇటు గోడలుగా నిలబెట్టడంట నీటిని అటు ఇటు కూడా గోడలుగా నిలబెట్టాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మన పితరుల ఎడల చేసిన దేవుడు మన ఎడల ఈ రోజు శీతానికే పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు వినయం కలిగిన వారి యొద్ద దీన మనసు కలిగిన వారి యొద్ద నలిగిన వారి యొద్ద నయను నివాసమును ఏర్పాటు చేసుకున్నా దేవునికి స్తోత్రము అలా ఈ రోజు మనతో ఉండటానికి మన నడిపిస్తానికి మనలను సముద్రము లాంటి శ్రమలైన ఎడారి లాంటి బ్రతుకైన ఏ ఫలింపు లేని నీ జీవితాన్ని ఎడారి లాంటి నీ బ్రతుకును కూడా ఆయన మార్చి ఏదేను వనముగా చేయటానికి నేను ఈ లోకములో నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు నెహెమియా గ్రంథం చూడండి నెహెమియా గ్రంథములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు 9వ అధ్యాయము 11వ వాక్యం చెప్పండి మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేల మీద వారు నడిచిరి ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారందరినీ కూడా అగాధ జలములలో వారిని పడవేశాడంట దేవుడు ఎక్కడ నడిపించాడు చెప్పండి వారిని సముద్రములో వారు నడుస్తున్నప్పుడు సముద్రం ఎలా ఉంది చెప్పండి అటు ఇటు వారికి రెండు గోడలుగా కనబడుతుంది సముద్రం యొక్క అగాధములో మనం చూసే కాలవలోనే చూసారా ఇక్కడ ఏది ఆ ఏ కాలం చెప్పినది పోలవరం కాలం ఉంది మనకు కనబడుతుంది ఇక్కడ ఆ నీళ్ళు ఎండిపోయినాయి అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి చిన్నగా కనబడుద్దు మనకి కనపడగానే ఇటు అటు ఊరిని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది అలా కాదు దేవుడు చేసింది తన ప్రజలను సముద్రపు అగాధములో నుంచి నడిపించాడంట చుట్టూ అటు ఇటు కూడా గోడల్లాగా నీరు ఆ తర్వాత ఆ మధ్యలో చుట్టూ అటు ఇటు కూడా చల్లని గాలితో ఆ నీరు నీటి గోడలు కట్టాడు పైన ఆయన అగ్నితో ఏం చేశారు చెప్పండి అగ్ని స్తంభముగా నిలబడి వెలుగు మార్గము వారికి చూపించి ఆ సముద్రపు అగాధములో ఆరిన నేల మీద ఆయన వారిని నడిపించాడు దేవునికి స్తోత్రము అలా కనుక సముద్రం దాటి వెళ్ళిపోయారండి ఏదో ఒక కాలం ఇలా చీలిపోయినట్టు ఇలా వెళ్ళిపోయినట్టు అనుకుంటున్నాం మనం అది కాదు దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఏ మనుషులు కూడా సముద్రపు అగాధములో నడిచి వెళ్ళిన వారు ఉన్నారా అని దేవుడు ఈ లోకానికి తెలియజేశాడు దేవునికి స్తోత్రము అలా అలాంటి ఒక అగాధ స్థలములలో నా నామమును విశ్వాసముంచిన వారు నా కార్యములు యందు కృతజ్ఞత కలిగిన వారు తమ చెడు మార్గములను విడిసిన వారు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో ఆ భయంకరమైన ఇబ్బంది కొలిమిలో నుండి వారిని విశాలమైన ప్రదేశములో పాలు తేనెలు ప్రవశించే దేశములో అరణ్యములో ఆయన ఆహారాన్ని సిద్ధపరిచి అరణ్యములో భీకరమైన అరణ్యములో తేళ్ళు పాములు భయంకరమైన విషసర్పాలను తొక్కే అధికారం ఇచ్చి మన్నాను వారికి పోగు వారికి మన్నాను పెట్టి మంచి తేనె లాంటి బండ నుండి నీరును వారికి ఇచ్చి సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలతో నడిపించాడు దేవునికి స్తోత్రము అలా అలాంటి శక్తివంతుడని దేవుడు వారి ఎడల రుజువు చేశాడు అంటే మన దేవుడు ఎంత శక్తివంతుడు దేవునికి స్తోత్రము అలా కనుక మనము కయ్యేను వంటి వారిగా ఉండరాదు కయ్యేను మార్గములలో నడవరాదు మన సునీతిని మనము
ఆధారము చేసుకొనక నీ బుద్ధిని నీ ఆధారము చేసుకొనక నీ త్రోవలు సరళం చేయాలండి నీ జ్ఞానాన్ని ఇప్పుడే విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడే దేవుడు నీకు సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు అలాగే చూడండి సామెత గ్రంథం లాస్ట్ 8వ అధ్యాయము 17వ వాక్యంలో మనం దేవుడు ఏమంటున్నారు చెప్పండి సామెత గ్రంథము నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగృతగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనే ఉన్నది అంటున్నాడు అక్కడ నన్ను ప్రేమించే వారిని నా మాట విని నన్ను వెంబడించే వారిని నేను ప్రేమిస్తున్నాను ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు మేలిమి బంగారము కన్నా కూడా దేవుడు అపరంజి కన్నా కూడా అమూల్యమైన ప్రేమ అమూల్యమైన రక్షణ మనకు దేవుడు సిద్ధపరిచాడు ఈ రోజు మన పితరులకు ఇచ్చిన దేవుడు ఆ ఆశీర్వాదాలు ఆనాడు ప్రవక్తల ద్వారా కలిగింది ఈనాడు ఆయన ఆత్మ ద్వారా మన మధ్యలో సంచారము చేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకు సమీపములో ఉన్నాడు ఈ రోజు వంకరి త్రోవలలో నడిచేవారు అలాగే చెడు మార్గములలో నడిచేవారు ఎప్పుడైతే వారి మార్గాలను విడిచిపెట్టారో దేవుడు అంటున్నాడు తిన్నని మార్గములో చీకటి మార్గములను తొలగించి వంకరి మార్గాలన్నీ కూడా నీ ముందు ఇంకేవే ఉన్నాయో వాటిని తొలగించి మీరు ఎన్నడూ నడవని జీవపు మార్గములో నడిపిస్తా దేవునికి స్తోత్రము అలా జీవము కలిగే మార్గం మన దేవుడు జీవాన్ని చూపించాడు ఆయన అడుగు జాడలు విడిసి వెళ్ళాడు ఈ లోకములో అడుగు జాడల్లో నడిసిన వాడే జీవము కలిగిన వాడు అడుగు జాడలలో మనము తప్పు మార్గాలలో నడిసామా ఆయన అడుగులలో మన అడుగు పడినప్పుడు జీవములో ఉన్నాం మన అడుగు పక్కకు వేసామా మరణములోనే ఉన్నాం దేవునికి స్తోత్రము అలా అలాంటి జీవము మనకు దేవుడిచ్చాడు ఈరోజు ఆయన బిడ్డలందరినీ కూడా సముద్రపు అగాధములో నడిపించా అలాగే ఆరిన నేల మీద నడిపించా మిమ్మలను ఎంబడించే శత్రువ వ్యాధులు బాధలు శోధనలను అన్నిటినీ కూడా సముద్రపు అగాధములో ఆయన ఏం చేశాడు చెప్పండి ముంచి వేశాడు దేవునికి స్తోత్రము అలా ఇక ఎన్నడూ కూడా ఆ పాపము ఆ శాపము ఇక నిన్ను ఏమి భయపెట్టకుండా సముద్రపు అగాధములో ఐగుప్తీలను ఏ నీటి ఏ రీతిగా నాశనం చేశాడో అలాగే మన పాపదోషములను నాశనం చేయడానికి ప్రభు మనలను ఆయన త్రోవలలో నడవమంటున్నాడు దేవునికి స్తోత్రము అలా దేవుని చిత్తమును ఎరిగిన వారైతే నీ సునీతి మార్గాలు విడిచిపెట్టి దేవుని చిత్తానికి లోబడండి పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడానికి భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యముగా పెట్టాడు దేవునికి స్తోత్రము అలా కనుకని ఈ భూమి ఆకాశములు మీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి నీ క్రియలు నీ ప్రవర్తన సమస్తము ఒకరోజు దేవుని సముఖములో నీ మీద సాక్ష్యము పలకనయ్యే ఉన్నాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడంటే దేవునికి భయపడాలి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం విలువైనదని గుర్తించాలి మనం వ్యర్థంగా పుట్టాల దేవుని సన్నిధిలో ఆయన ప్రణాళికలో సృష్టించబడ్డాం ఆయన ప్రణాళికలు మనలో నెరవేరాలని ప్రభు ఎంతగానో అనేకమైన ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు దేవునికి స్తోత్రము అలా వాటిని గుర్తించి నీ సునీతి మార్గం విడిచిపెట్టి దేవుని చిత్తానికి లోబడు సరళమైన మార్గములో నిన్ను నడిపించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలండి నా పేరు రాజేష్ మాది మైలువరం దగ్గర వెళ్ళడం గ్రామం నాకు వివాహమైన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే
నీటి బుడగలు ప్రాబ్లం ఉన్నారు, నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు. మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి, టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. టాబ్లెట్లు వేసినా కానీ ఒక్కోసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యులు చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ కలిగ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తం ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు. కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజన్యులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకే స్తోత్రములని. ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలో ఒక అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయం అప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరచాలని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభువా మరి నీ చిత్తం ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరీగా మొగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడిచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి 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 అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.